అంజలి గారు 50 ఫిలిమ్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చాలామంది రైటర్లు లేకపోతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 ఇయర్స్ కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ మూవీస్ సారీ 50 మూవీస్ కెరియర్లో సారీ 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? సి, ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను, టు బీ ఫ్రాంక్, అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు, నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్, అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను, అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అవి అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే, మీకు యూ సర్టెన్లీ గాట్ అందరికంటే కూడా, మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్, ఇంకోటి ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారు మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు, నాకు కావాల్సినంత ఇచ్చిన మూలానే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి, అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ డూయింగ్ నివీన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైన్అప్ ఈవెన్ ఆఫ్టర్ 50th. ఐ హ్యావ్ 56 మూవీస్ లైన్అప్. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళో నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్స్. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కోనా గారు, సార్ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్కి లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3 అలా వచ్చే సినిమాలకి చాలా ఎక్స్ట్రీమ్గా వాల్యూ ఉంది ట్రేడ్లో కూడా. బిజినెస్ వైజ్గా కానీ, ఆడియన్స్ ఓపెనింగ్ వైజ్గా కానీ చాలా బాగా ప్లస్ అవుతుంది ఈ మధ్యకాలంలో. బెస్ట్ ఎగ్జాంపుల్ టిలు స్క్వేర్, కరెక్ట్, ఓపెనింగ్ ట్రెమెండస్ ఓపెనింగ్, మంచి రిపోర్ట్స్ వచ్చాక కలెక్షన్స్ కూడా అదే రీతిలో ఉంది. కాకపోతే ఏంటంటే, మిగతా ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలకి గీతాంజలికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది 10 ఇయర్స్ తర్వాత వస్తుంది సినిమా, దానివల్ల రీకాల్ వాల్యూ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు ఆ గ్యాప్ వల్ల? అంటే దీన్ని ఇప్పుడు గీతాంజలి మీరు అన్నట్టు ఫ్రాంచైజ్, సో గీతాంజలి నాట్ టూ ఓల్డ్, మరీ పాత కూడా కాదు, జస్ట్ 10 ఇయర్స్ బ్యాక్. బట్ రీకాల్ వాల్యూ ఉన్నా లేకపోయినా దీన్ని ఇండిపెండెంట్గా, దీని స్టాండ్ అలోన్ సబ్జెక్ట్గా చూసినా కూడా ఇది డిఫరెంట్ ఎంజాయ్ చేస్తా, అది చూడని వాళ్ళు కూడా. ఎక్స్ట్రా యాటెడ్ అడ్వాంటేజ్ గురించి అడుగుతుంది. సో ఆ బ్రాండ్ అడ్వాంటేజ్ గుర్తున్న వాళ్ళు గుర్తుంటుంది. ప్లస్ ఇందులో కూడా మనం టైటిల్స్లో ఎంటైర్, నేను టిలుస్కేర్ చూసినప్పుడు అదే ఫీల్ అయ్యా, వాళ్ళ టైటిల్స్లో వాళ్ళ సాంగ్ వేశారు, ఆ సాంగ్లు రికలెక్షన్ ఉంటుంది, అది నాకు తెలియదు. మా సినిమాలు కూడా అదే ఉంటుంది, టైటిల్స్లో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో ఎంటైర్ గీతాంజలి ఫస్ట్ పార్ట్లో వేసిన కీ ఎలిమెంట్స్ అన్నీ కూడా, స్టోరీ ఎలిమెంట్స్ అన్నీ అందులో చెప్పేసాం. సో ఇట్స్ లైక్ రీక్యాప్ చెప్పేసాం మేము. సో కాబట్టి చూడు, అది చూడకపోయినా స్టిల్ ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన ఒక నలుగురు స్ట్రగ్లర్స్ స్టోరీ, ఇది అలాగే చూస్తారు. ప్లస్ రికాల్ వాల్యూ టు సమ్ ఎక్స్టెంట్ ఉంటుంది. బస్ ట్రేడ్లో నేను ఊహించలేదు, చాలా ఉంది, చాలా అంటే చాలా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ కైండ్ ఆఫ్ ట్రేడ్ రెస్పాన్స్ ఫ్రమ్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, అంటే నాట్ ఈవెన్ 1 ఏరియా ఇస్ లెఫ్ట్. అంత ఇది ఈవెన్ బిఫోర్ ద ట్రైలర్ రిలీజ్, ఈవెన్ బిఫోర్ ద టీజర్ రిలీజ్, అట్ ఓవర్సీస్ కానీ ఎవ్రీథింగ్, ఆల్ బిగ్ డిస్ట్రిబ్యూటర్స్, యూనో టాప్ క్లాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తీస్తున్నారు అంటే అప్పుడు నేను అనుకున్నా ఓకే, దిస్ బ్రాండ్ వాల్యూ గీతాంజలి అని. సార్ ట్రైలర్ చూస్తే ఈ హర్రర్ కంటే కూడా కామెడీ బాగా ఎక్కువ ఉంది, సినిమాలో ఎలా ఉండిపోతుంది? అంటే హారర్ అన్నది బ్యాక్డ్రాప్. ఇప్పుడు జనరల్గా మీరు తీసుకుంటే, ఇప్పుడు డి తీసుకోండి, డీలో రౌడీజం బ్యాక్డ్రాప్ శ్రీహరి గారు, ఆ బ్యాక్డ్రాప్ ఎప్పుడూ స్ట్రాంగ్ ఉండాలి, అది సీరియస్గా ఉండాలి. దాని ఫోర్గ్రౌండ్లో బ్రహ్మానందం గారితో, విష్ణుతోటి వీళ్ళందరూ చేసే ఫన్ను దాన్ని అప్పుడే ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ సీరియస్గా ఉండాలి, అంటే ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాగే ఇందులో మీకు హారర్
చాలా అంటే మీరు చూసింది కామెడీ ఎలిమెంట్సే వేసాము, బికాజ్ హారర్ అన్నది ఇట్ టేక్స్ టైమ్ టు ఇంజెక్ట్. మీరు థియేటర్లో వచ్చిన తర్వాత సైలెన్స్లో ఆ వాక్స్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, కాబట్టి రెండు ఈక్వల్ ఉంటే. బట్ హారర్ కామెడీ ఇందాక చెప్పినట్టు హారర్ కామెడీలో దిస్ విల్ సర్పాస్ ఆల్ ఆఫ్ ద ఫిల్మ్స్ అని నా కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సార్ కోన గారు, హాయ్ సార్, నా పేరు హేమమాలిని. సో నా క్వశ్చన్ ఒకటి సార్, గీతాంజలి సినిమా అన్నది రాజ్ కిరణ్ గారు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చిందికి వై శివ గారు చేంజ్ ఎందుకు వచ్చిందంటే సేమ్ కాస్ట్తో తీసుకుంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్ తీసుకున్నారు, వై నాట్ ద డైరెక్టర్? ఎందుకంటే అప్పుడు ఆయన తీసింది కూడా మంచి హిట్ అందుకున్నారు, బట్ వై దిస్ చేంజ్? ఆ చేంజ్ ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ ఉండంటే తను ఆల్రెడీ ప్రతి క్యారెక్టర్ పరిచయం, కథలో ఉన్న ప్రతి పాత్ర తన పరిచయం, ఇప్పుడు ఒక కొత్త పర్స్పెక్టివ్లో చూడాలి ఒక డైరెక్టర్, ఫ్రెష్నెస్ ఉండాలి. ప్లస్ ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఒక జీల్ ఉంటుంది, మనం మనం ప్రూవ్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది. అలాగే శివ నాకు చాలా నాకు స్టోరీస్ చెప్పాడు, అవి విన్న తర్వాత నాకు అనిపించింది తను తను ద వే హీ లుక్స్ అట్ స్క్రిప్ట్స్ ఈజ్ డిఫరెంట్ యూనో ఫ్రమ్ ద డైరెక్టర్స్ హియర్ ఆల్రెడీ. సో ఆ కొత్త వాళ్ళకి ఆ తపన ఉంటుంది చూసారా, అది దీనికి ప్లస్ అవుతుంది, ఓ న్యూ పర్స్పెక్టివ్ దొరుకుతుంది, ఇదే పాత్రల్ని, ఇదే అంజలి, ఇదే సీను, వీళ్ళందరినీ ఆత్రేయ ఆరుద్ర ఈ పాత్రల్ని కొత్తగా చూస్తాడు ఇతను అని వల్ల కొత్త డైరెక్టర్ తీసుకోడు. నైస్ సార్. అంజలి గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. నాకు మీరు బాగా కనెక్ట్ అవడానికి రీజన్ మెయిన్ మీరు కూడా అటు ఆంధ్ర సైడ్ అమ్మాయి, ఈవెన్ ఐ వాజ్ ఆంధ్ర అమ్మాయి, సో అందుకని బాగా కనెక్ట్ అవుతాను. శ్రీనివాస్ గారు ముందుకు వచ్చినా కూడా నేను అడుగుతాను క్వశ్చన్. లేదండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ యువర్ 50th ఫిలిం. అండ్ ట్రైలర్ చూసినంతసేపు ఒక లైక్ ఒక చిన్న గ్లిమ్స్లో యు ఆర్ లైక్ ఫైట్ చేస్తున్నటువంటి ఎలిమెంట్స్ లాంటివి కనిపించినాయి, యాక్షన్ పార్ట్ కూడా ఉందా మీ సైడ్ నుంచి? ఆఫ్ కోర్స్ ఉంది. హౌ యూ ఎంజాయ్డ్ ఈ యాక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అవి చేసినప్పుడు? అది అది నేను కంటే మిగిలిన ఎవరిని ర్యాండమ్గా అడిగినా కూడా చెప్తారు మా సెట్లో బాడీ డబుల్ రోప్ వేస్తానంటే ఏ ఎందుకు కనిపి ఫేస్ కనిపిస్తుందా నేను వేసుకుంటాగా అంటాను నేను అక్కడికి వెళ్ళి. నాకు అంత ఇష్టం, నాకు స్టంట్స్ ఈ మధ్య నా ఏమంటారు ఒక చిన్న ఫేవరెట్ థింగ్ టు డూలా అయిపోయింది ఇప్పుడు కొన్ని మూవీస్లో. అండ్ మీరు ఇప్పుడు చూసిన షార్ట్స్ వచ్చి క్లైమాక్స్ పార్ట్, సో క్లైమాక్స్ ఫుల్గానే రోప్స్లోనే ఉంటాం అండ్ ఎయిర్లో ఉంటుంది ఫైట్ మోస్ట్లీ, సో అందుకని అది అంత బాడీ డబుల్స్ చేయలేము. ఇంకా దీనికంటే రియల్ స్టంట్స్ ఉన్నాయా అందులో? వుడ్ బ్రేకింగ్ అవి కూడా చేశాను నేను. I don't know, I personally enjoy fight stunts and rope shots. ఇది నీకు ఎందుకు ఇదిలో ఫేస్ కూడా కనిపిస్తుంది అంటారు, తిరిగితే కనిపిస్తే నేను వేసుకుంటా అంటాను నేను అక్కడికి వెళ్ళి. సో ఐ డోంట్ నో, ఐ లవ్ డూయింగ్ ఇట్. సో మీకు ఇక్కడ ఫన్ జనరేట్ మాకు బాగా కనిపిస్తుంది శ్రీనివాస్ గారితో, ఆన్సెట్స్ కూడా అలాగే ఉంటుండేనా? మీరు ఇక్కడ చూస్తుంది ఒక 10-20%. మేము సెట్లో మమ్మల్ని షార్ట్కి తీసుకెళ్ళడానికే టైం పడుతుంది. రండి రండి, కోనగారు వచ్చేస్తూ ఉంటారు అందరికి క్యారవెన్స్, రండి రండి రండి, ఎవరు ఇంకెవరు రాలేదు ఇంకెవరు రాలేదు అని అందరూ ఒక చోట కూర్చుని ఏదో ఒక మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. మోస్ట్లీ సెట్స్ ఇలాగే ఉంటుంది. మూవీస్ షూటింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వర్క్ ఆ వర్క్ ఆ వర్క్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతూనే ఉంటుంది. కానీ నేను చాలా రోజుల తర్వాత కంప్లీట్ సెట్ అయ్యో అప్పుడే అయిపోయింది ఆ షూటింగ్ అన్న ఫీల్ నాకు, బికాజ్ ద రీయూనియన్ ఫస్ట్ థింగ్. మాకు ఫస్ట్ పార్ట్ నుంచి అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం, అందరూ ఫ్రెండ్సే, సో సెట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. పొలిమేర రాజేష్ గారు, నేనే అక్కడ ఉంటే చాలా పొలిమేర దాటి రావాలా? అక్కడ పర్లేదు, అంటే పొలిమేర రాజేష్ గారు సత్యమే చెప్తారు కాబట్టి. సో అంటే పొలిమేరలో ఆల్రెడీ ఈ బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆరెల్స్ ఈ దయ్యాలు హారర్ ఇలాంటి జోనర్ ఉంది. సో గీతాంజలి అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది కూడా యు ఆర్ రిలేటెడ్ ఇన్ టు, ఎలా కాకపోయినా ఉన్నా కానీ మీరు దయ్యాలకి చాలా ఫేమస్ అని చెప్పి నేను అంటాను ఈ స్టేట్మెంట్, మీరు ఏమంటారు దయ్యాలకి, హారర్ క్రైమ్ జోన్స్కి అండ్ బ్లాక్ మ్యాజిక్ సినిమాస్కి సత్యం రాజేష్ ఆర్ పొలిమేర రాజేష్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారని నేను అనుకుంటున్నాను, వాట్ యు ఫీల్? దానికి సంబంధం లేదు, ఆ మూవీ అది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, అది కొత్త రకంగా పాయింట్ ఎత్తి తీశారు, అది వేరే. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ప్లస్ ఇన్నో హారర్ ఉంది. ఇది ఇందులో దయ్యాలు చేతపడలు ఉండవు, దయ్యాలు ఉంటాయి కానీ చేతపడలు ఉండవు, ఇది కామెడీ సినిమా. ఇందులో నేను క్యారెక్టర్, ఇందులో ఇది 10 ఇయర్స్ బ్యాక్ అదే రోల్ చేస్తాం నేను, శ్రీనివాస్ రెడ్డి, శకలశంకర్, ఇప్పుడు సత్య ఆడాడు సినిమాలో, సో అదే క్యారెక్టర్ కాబట్టి దానికి సంబంధం లేదు. ఇది పార్ట్ 3 కూడా చేసినా అది వశీకరణ చేయటం ఉంది కదా పూజ, నువ్వు అది నేర్పిస్తావా అని అడుగుతున్నాడు. ఒక ఇంట్రెస్ట్ ఉన్నాడంట, అరే నీకు మంచిగా సమ్మర్ క్యాంప్ ఒకటి బెటర్, హ్యాపీగా 15 రోజులు కోర్స్ ఒకటి పెట్టు వశీకరణ హ్యాపీ. తప్పకుండా ఈ సమ్మర్కి సమ్మర్ క్యాంప్ పెడతాను చేతపడి ఎలా చేయాలని.
అప్పుడు న్యూస్ ఇస్తే నాకే అడ్మిషన్, నేనే ఫస్ట్, నన్నే చేస్తాడు వశీకరణ్. రోజు కూడా వీడే చేస్తాను పాపం. ఓకే అంజలి గారు, ఈ సంవత్సరం మీ మొత్తం 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కదా, అంటే హ్యాట్రిక్ హిట్ కొట్టే అవకాశం ఉందనుకుంటున్నా? మీరందరూ చూసి హిట్ చేస్తే డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టేస్తాను. అంటే గీతాంజలి ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ కొట్టేస్తాను అనుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ చేంజర్, అవును ఆల్మోస్ట్ అది కూడా అదే. సో బేసిక్గా ఆర్డర్ ఏంటంటే గీతాంజలి అండ్ నెక్స్ట్ మంత్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దాని తర్వాత గేమ్ చేంజర్. ఆల్ ఆర్ జీ స్టార్ట్స్ విత్ జీ అండ్ ఎస్. సో అన్ని జీ, సో అన్ని సెంటిమెంట్లు అన్ని వర్కౌట్ అవుతున్నాయి, అన్ని అన్ని గ్రహాలు నా వైపు చల్లగా చూసినట్టున్నాయి. సో హ్యాట్రిక్ కొట్టేస్తాను. ఇందులో చూసిన గీతాంజలిలోనే అంటే ఒక క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ దయ్యం క్యారెక్టర్ కదా, ఇందులో కూడా మేబీ ఉండొచ్చు. ఒకవేళ మీరు నిజంగా దయ్యం అయితే ఎవరిపై రివెంజ్ తీసుకుంటారు? తెలీదు, మీ పేరు నాకు తెలియదు. నా పేరు నీకు తెలుసు కదా, చెప్పు. వెంకట్. లేదు అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదు. మీరు ఇప్పుడు ఐడియా ఇచ్చారు కాబట్టి నేను కూర్చొని ఆలోచిస్తాను. ఎలాగో మాకు నెక్స్ట్ ప్రోగ్రామ్ టైం ఉంది, ఇన్ బిట్వీన్ గ్యాప్ ఉంది. అవునా? ఓకే.